మీ కాలంలో తిమ్మిర్లు లేదా కాలలో వాపులతో బాధపడుతున్నారా? అపాయింట్మెంట్ కోసం 7416167998 కాల్ చేయండి. అమరావతి ఉద్యమంలో మరో మైలురాయి అనుకోవచ్చు R5 జోన్ కి వ్యతిరేకంగా తీర్పు రాటం. కానీ దీన్నే అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటంటే, ముఖ్యంగా పేదలకి పెత్తందారులకి యుద్ధం జరుగుతుంది, పేదల పక్షాన నేనున్నాను, పెత్తందారులందరూ అమరావతి రాజధానిలో కూర్చొని నాకు అడ్డం పడుతున్నారు అనే మాట అయితే మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజలందరూ కూడా భావిస్తూనే ఉన్నారు, నిజంగా పేదల మీదే ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉన్నట్లయితే ఏ ప్రాంతంలో మాకు ఇల్లు కావాలి, అయ్యా మేము ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాం, ఇక్కడ మాకు నివాసం లేదు, మాకు ఇల్లు కట్టించి ఇవ్వండి అని ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ప్రాంతంలో భూమిని సేకరించలేని చాతగానితనమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మాయ చేయడానికి, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియక కాదు, లేకపోతే సిఆర్డీఏ కమిషనర్కి మంత్రులకి తెలియదు కాదు, ఈ భూమిలో ఎటువంటి హక్కులు మనకి రావు అంటే సామాన్యుడు కూడా ఈరోజు అభివృద్ధికి తీసుకుంటే అభివృద్ధి చేయకుండా ఆ భూమిని కాజేయటానికి హక్కు లేదు, రాజ్యాంగం చట్టాలు కాపాడతాయని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం తన రాజకీయ కక్ష కోసం, తన రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రజల మధ్య విడగొట్టి పరిపాలించు అనే బ్రిటిషుల యొక్క మాటలను భేదంగా తీసుకొని ఈరోజు ప్రజల మధ్య ఒక అంతరాలను సృష్టించేటువంటి క్రమం చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంతకు ముందు ఆడిన మాయ మాటలు నమ్మారేమో, అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 6 నెలల కాలంలో జనమంతా తెలుసుకున్నారు, నువ్వు ఎక్కడ బొంకే మాటలు అక్కడ బొంకుతావు, పేద ప్రజలు ఉసురు తీస్తావు, పేద ప్రజల్ని మాయ మోసం చేస్తావు అనేటువంటి విషయం ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. నువ్వు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ విజయవాడ గుంటూరు లేకపోతే దుగ్గిరాల ఆ పట్టణాలలోనే భూమిని సేకరించేవాలి. బిల్డింగ్ ఆపరేట్ రూల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. ఏమని చెబుతున్నాయి? BOSలు తప్పనిసరిగా ఎక్కడైతే ఏ ప్రాంతంలో భూమి కావాలని అడిగారో ఇళ్ల పట్టాలు అక్కడే సేకరించమని. నువ్వు సేకరించలేని చేతగాంతనాన్ని ఈరోజు పేదలు పెత్తందారుల మధ్య పోటీగా పెడతావా? అసలు అమరావతి రాజధాని ప్రాంతం గురించి నీకు తెలుసా అని అడుగుతున్నావు. నీకు తెలుసుంటే ఇట్లా మాట్లాడు, ఇది దళిత బిడ్డలది. ఇక్కడ ఏమైనా భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఏమైనా పెద్ద పెద్ద రైతులు ఉన్నారా? 25,000 కుటుంబాలు సిఆర్డీఏ కమిషనర్ నీ ఆఫీసుకు పిలిపించి అడుగు, ఏమని అయ్యా ఎంతమంది రైతులకి ఎంతెంత భూములు ఉన్నాయని. 20,000 మంది రైతులకు ఒక ఎకరం కంటే తక్కువ ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతులు ఉన్నారు. దాదాపు 90% మంది చిన్న రైతులు, వాళ్ళ పొట్టను కొట్టని విధంగా అభివృద్ధి చేయకుండా ఈరోజు ఒక గొడవలు సృష్టించి నీ ఓట్లు లబ్ధి పొందాలని చేస్తూ ఉంటే నీ కపట నాటకాలు గమనిస్తూ ఉండారు. ఖబర్దార్, వైసీపీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారు. ఈ రాష్ట్ర ప్రజల్ని, అమరావతి ప్రాంత ప్రజల్ని ఏడిపించడంతో మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఏడిపిస్తున్నాం, ఆ ఏడుపులో కొట్టుకుపోవడం ఖాయమని మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. అలానే చూస్తే కనుక గడిచిన 2 రోజులుగా వైజాగ్లో ఋషికొండ మీద గడుతుంది సెక్రటేరియట్ అని చెప్పి అఫీషియల్గా ప్రకటించి వాళ్ళ ట్విట్టర్ ఖాతాలోనే ప్రకటించి టెక్నికల్ మిస్టేక్ వల్ల పడింది ఆ పోస్టు అని చెప్పి మళ్ళీ ఆ పోస్ట్ డిలీట్ చేయడం అయితే జరిగింది. మరి ఇంతగా హడావుడి చేయడానికి గల కారణం ఏంటి? వాళ్ళే మాట చెప్పి వాళ్ళే పోస్ట్ వేసి వాళ్ళే డిలీట్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అలాగే చూస్తే ముఖ్యమంత్రి గారు వచ్చేతలకి సెప్టెంబర్ 24 నుంచి నేను వైజాగ్లోనే కాపురం పెడుతున్నాను అని అయితే అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాపురం పెట్టినా ప్రజలు, ఎక్కడ కాపురం పెట్టావు నువ్వు, ఎక్కడ ఉంటున్నావు అనేది ప్రజలకు పెద్ద సమస్య కాదు. పరిపాలన జరుగుతుంది ఎక్కడ, ముఖ్యమంత్రిగా నీ ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు ఏ మారుమూల ప్రాంతంలో అయినా ఉండొచ్చు, దాన్ని ఎవరు తప్పుపట్టరు, నీ ఇష్టం, ఎందుకంటే నీ నివాసం నీ ఇష్టం. కానీ పరిపాలన ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, సౌలభ్యంగా ఉండాలి, ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ ప్రభుత్వ పెద్దకు చెప్పుకునేటట్టు ఉండాలి. నిజంగా ఇక్కడి అందరిలో కల్లా మోసం చేస్తుంది ఎవరినా అంటే రాయలసీమ బిడ్డల్ని. ఏదన్నా కష్టం వచ్చింది, నీకు మొరపెట్టుకుందాం, ప్రభుత్వానికి మొరపెట్టుకుందామని రావాలి అంటే సుమారుగా 800 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి దుస్థితిని నిన్ను కన్న ప్రాంతానికి, నువ్వు పుట్టిన ప్రాంతానికి చేస్తున్నావంటే నిజంగా నీలో ఎంత నీ స్వార్థం ఉందనేది ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. కాబట్టి నువ్వు ముహూర్తాలు కాదు పెట్టాల్సింది, ఈ రాష్ట్ర అభివృద్ధికి ముహూర్తం పెట్టు. అంతేగాని నువ్వు ఎక్కడ కాపురం పెట్టుకోవడానికి ఇక్కడ ముహూర్తాలు అవసరం లేదు. ముఖ్యంగా చూస్తే R1 జోన్, R2 జోన్, R3 జోన్. R3 జోన్ అనేది పబ్లిక్,
అంటే ఇక్కడికి ఎవరైతే పనులు చేసుకోవడానికి వస్తారో వాళ్ళు పర్మనెంట్గా ఉండటం కోసం అని చెప్పి ఆర్టీ జోన్లో రిజర్వ్ ఫ్లాట్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఆర్ఫై జోన్ అని క్రియేట్ చేయటం వల్ల ఈ గొడవలు పెట్టడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అసలు ముఖ్యంగా దీంట్లో పేదలకు ఇల్లు కట్టాలనేటువంటి ఆలోచన అసలు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ లేదు. నిజంగా పేదలకు ఇల్లు కడితే ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ఎవరైతే అమరావతి ప్రాంతానికి నీ కార్యకర్తలు తరలిస్తున్నావే వాళ్ళని మాత్రమే పేదలన్నీ, మిగతా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలందరినీ జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తూ ఉన్నారు. నిజంగా 4 సంవత్సరాల 6 నెలల కాలమైంది. 1 సెంటు భూమి 2 సెంట్ల భూమిలో పేదవాడికి ఇల్లు కట్టడానికి నీకు 4.5 సంవత్సరాలు పట్టిందే. దాదాపు 30 లక్షల ఇల్లు ఈ కేంద్ర ప్రభుత్వం నీకు కేటాయిస్తే కనీసంలో కనీసం 6,000 ఇళ్ళు కట్టావంటే ఎంత దారుణం. అంటే పేదల మీద నీకు ఆ నిధులన్నీ మురిగిపోవాలి, పేదలు ఎంత పేదరికంలోనే ఉండాలి, మునిగిపోయే ప్రాంతాలలో పనికిరాని ప్రాంతాల్లో వాళ్ళు నివాసానికి ఎటువంటి సదుపాయాలు లేనటువంటి ప్రాంతంలో నువ్వు ఇల్లు కట్టించి కేవలం నీ యొక్క ఓట్లు దండుకునే కంటే కార్యక్రమం తప్పితే పేదల అభ్యున్నతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆలోచించరు. పేదలకు పూర్తి వ్యతిరేకి. ఎందుకంటే ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరిలో కల్లా ధనిక ముఖ్యమంత్రి కాబట్టి ధనికపరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. నువ్వు పేద పలుకులు పలికినా పేదవాళ్ళు నిన్ను నమ్మటానికి సిద్ధంగా లేరు అనేటువంటి విషయం నీ యొక్క పనుల వల్లనే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారి కోసం అని చెప్పి టిడ్కో ఇల్లు దాదాపు 6,000 గృహాలు సిద్ధంగా ఉంటే 10% మాత్రమే పనులు మిగిలి ఉండి ఆ గృహాలు పంచకుండా అకస్మాత్తుగా నేను పేదల పక్షాన్ని నేను పేదల పక్షపాతిని అని చెప్పి 54,000 ఫ్లాట్లు పంచి గతంలో మిగతా చోట్ల చూస్తే 30 లక్షలు ఇల్లు మీరు కట్టుకోండి అన్నారు, ఇక్కడ చూస్తే నేనే కట్టించి మీకు ఇస్తా అని అంటున్నారు కదా, ఈ టిడ్కో ఇల్లు ఎందుకు పంచట్లేదు అంటారు? మధ్యలో లబ్ధిదారులకి మీ ద్వారా తెలియజేసేది, ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు మాకు ఫోన్లు చేసి చెప్తూ ఉన్నారు, మాకు జేఏసీకి కూడా. ఏమని చెప్తున్నారంటే, అయ్యా మమ్మల్ని మోసం చేస్తున్నాడు, మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఇవ్వమని మేము అడిగితే ఇప్పుడు ఏదో మేము ఆ కాలువ గట్ల మీద వాటి మీద ఇళ్ళు వేసుకొని ఉన్నాం, ఆ ఇళ్ళు అన్నిటినీ లేపేసి మీరు అక్కడికి బలవంతంగా తరలియాలండి, కంపల్సరిగా మీకు అక్కడ ఇల్లు ఇస్తాను, మీకు లక్షలు చేస్తే ఇళ్ళు మీరు అమ్ముకోవచ్చు, ఇటువంటి విధానంగా అంటే మమ్మల్ని మభ్యపెట్టే క్రమంలో చెప్తున్నాడు. కానీ మాకు నిజంగా జీవితాన్ని ఏర్పాటు చేయాలని లేదు ఆయనకి. మమ్మల్ని మాకు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది, అక్కడ ఉపాధి లేకే అమరావతి ప్రాంతంలో ఉండేవాళ్ళు ఇక్కడికి టౌన్కి వస్తున్నారు, రోజు వాళ్ళని చూస్తూ ఉండాం, మాతో కలిసి ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తే చివరికి మా బిడ్డల్ని మమ్మల్ని కూడా పస్తులతో చావగొట్టేటువంటి ఉద్దేశంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కనపడుతుంది అనే విషయాలు లబ్ధిదారులు అనేక మంది చెబుతున్నారు. లబ్ధిదారులు కూడా మాకు మా ప్రాంతాల్లో ఇచ్చేటట్టు మీరు మాట్లాడండి అయ్యా, మేము కూడా పోరాడతాము, లేకపోతే ఇక్కడ ఇల్లు ఉండదు అక్కడ ఇల్లు ఉండదు, మమ్మల్ని అటు ఇటు కాకుండా నాశనం చేసేటువంటి క్రమంలో ఈ యొక్క వివాదాల్లో ఉన్నటువంటి పట్టాలు ఇచ్చారు, కాబట్టి మోసం చేస్తున్నాడయ్యా, కానీ ఇప్పుడు బయటపడలేము, సరైన సమయంలో వీళ్ళకి సరిగ్గా బుద్ధి చెబుతామని చెబుతూ ఉన్నారు. చివరిగా ఒక ప్రశ్న అండి, దీంట్లోనే పోసాని కృష్ణమురళి గారు ఆర్ఫై జోన్ గురించి అలాగే అమరావతి రైతుల గురించి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చుంటారు? నిజంగా పోసాని కృష్ణమురళి పెద్దకాకానిలో పుట్టినప్పటికీ కూడా అమరావతి ప్రాంతం మీద అమరావతి మీద సరైన అవగాహన లేని వ్యక్తి. కమ్మ కులానికి ఎందుకు నాయన కులాన్ని అంటగడతావు, నీ చేతగానితనానికి నీ ముండమోపితనానికి నీ చౌకబారుతనానికి కులాన్ని ఎందుకు బలి చేస్తావు? ఏదో నువ్వు అసలు కమ్మ కులంలో పుట్టి కమ్మ 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 ఏంట్రా, కమ్మాడు చేసిన పాపం ఏంట్రా బాబు, నువ్వు ఒక్కసారి ఆలోచించరా? అందరినీ ఇట్లా ప్రజల్ని ఎగదోలబాకు. కులాల మధ్య మతాల మధ్య ఇటువంటి రొచ్చు కనుక పెట్టితే అది విచ్ఛిన్నం అయ్యటానికి తప్పితే అభివృద్ధికి పనికిరాదు. కలిసిమెలిసి బ్రతికితేనే అభివృద్ధి. ఇట్ట కులాల పరంగా వర్గాల పరంగా మతాల పరంగా విడగొట్టి ఏదో నువ్వు రాజకీయ లబ్ధి పొందుదాము అనుకుంటే అది ఒక నీ స్వార్థం. నిన్ను ఆ భగవంతుడు క్షమించడు, నీకు పుట్టగతులు లేకుండా చేస్తాడు. దయచేసి ప్రజల మధ్య వివాదాలు సృష్టించొద్దని హెచ్చరిస్తూ ఉండవు. ఈ ఆర్ఫై జోన్ మీద ఈ తీర్పు రావడంలో ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాగే చూస్తే కనుక గతంలో రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ చేస్తే వీళ్ళందరూ వాళ్ళ బంగారము వాళ్ళ పొలాల డాక్యుమెంట్స్ ఇళ్ల డాక్యుమెంట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకోలేదా అని కూడా మాట్లాడారు కదా, మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? ఇందులో ఆర్ఫై జోన్ల మీద తీర్పు రావడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఉందంటారు? లేదంటే కనుక అమరావతి ఉద్యమ జేఏసీ వాళ్ళ వల్లే వచ్చిందంటారా? ఇది న్యాయం ఉంది కాబట్టి వస్తూ ఉంటుంది కోర్టుల్లో. భారత రాజ్యాంగంలో నువ్వు నిజంగా ఎవరిని అవమానిస్తున్నావు అంటే కోర్టులను అవమానిస్తున్నావు అంటే నువ్వు ఇప్పుడు దాకా మేనేజ్ చేసేనా ఇంతకాలం నువ్వు బెయిల్ మీద తిరుగుతున్నావు?
అని కూడా జనం అడుగుతూ ఉన్నారు. అటువంటి వాటికి కూడా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. చౌకబారు మాటలు మాట్లాడకూడదు మనం. న్యాయ వ్యవస్థని, రాజ్యాంగంలో ఉండండి అన్ని వ్యవస్థల్ని గౌరవించాలి. గౌరవించితేనే ప్రజాస్వామ్యం నాలుగు కాలాల పాటు పరిడి వెళ్ళిద్ది. కాబట్టి ఎప్పుడు కూడా మనం అసందర్భంగా మాట్లాడకూడదు, లేకపోతే చౌకబారు కామెంట్లు చేయకూడదు. న్యాయంలో వాదన ఎవరైతే బలంగా ఉంటుందో, ఎవరి మధ్య న్యాచురల్ జస్టిస్ ఉంటుందో ఆయే గెలుస్తూ ఉంటాయి. కానీ కేసులు ఒక కేసు గెలవటం వల్ల మొత్తం ఏదో వ్యవస్థలు మేనేజ్ చేసినట్టు, ఒక కేసు ఓడిపోవంగానే వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు, గెలిస్తే మా గొప్పతనం, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. మీరు మీటింగ్లో ఏం చెప్పారు, న్యాయ వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నారని చెప్పినట్టయితే, నేను పోరాడాను, హైకోర్టులో పోరాడాను, సుప్రీంకోర్టులో పోరాడాను, పోరాడి తీసుకొచ్చానని చెబుతున్నావే అంటే అది అప్పుడు నువ్వు మేనేజ్ చేసి తీసుకొచ్చావా అని జనం అడుగుతారు. అప్పుడు ఏం చెబుతారు వీళ్ళు? కాబట్టి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడటం అంత శ్రేయస్కరం కాదు ప్రజాస్వామ్యానికి.